नमस्ते तिरिगी वार्तलकु स्वागतम तलुकु एसकेएसडी महिला कलाशालालो अंतर्जातीय महिला दिनोत्सव संदर्भंगा कलाशाल महिला अभिवृद्धि कमिटी ऐक्यूएसी आध्वर्यंलो जरिगिन समावेशंलो सभकु अध्यक्षत वहिंचिन कलाशाल प्रिंसिपल डाक्टर बी नागपद्मावती मात्लाडुतू महिलल्लो निजमैन चैतन्यं कलिगिनप्पुडे महिला साधिकारत साध्यमवुतुंदनि तेलिपारु कलाशाल फौंडर सेक्रेटरी कारेस्पोंडेंट चिट्टूरु सुब्बारावु मात्लाडुतू సమాజంలో మహిళా సాధికారత అనేది చాలా అవసరమని దీని ద్వారానే సామాజిక అభివృద్ధి జరుగుతుందని భారతీయ సంస్కృతిలో స్త్రీకి అత్యున్నత స్థానం ఇవ్వబడిందని స్త్రీ ఒక మహోన్నత శక్తి అని కుటుంబ పాలనలో ఆమెకే ప్రథమ స్థానం ఇచ్చిన కాలమాన పరిస్థితుల వలన స్త్రీ గౌరవం స్థానం కొంచెం తగ్గిందని సమానత్వం అనేది అమలు పరిచిన పరచకపోయినా నైపుణ్యంలో స్త్రీలే అభివృద్ధి పదంలో ముందుకు సాగుతున్నారని అన్నారు మహిళల విద్య ద్వారానే సామాజిక మార్పులు తీసుకురాగలరని తెలిపారు ట్రెజరీ నందికం సుధాకర్ మాట్లాడుతూ మహిళలు తమ నైపుణ్యాన్ని పెంచుకుంటూ సమాజంలో ఇంకా పురోభివృద్ధి సాధించాలని తెలిపారు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మేరీ మాట్లాడుతూ మనుధర్మ శాస్త్ర ప్రకారం గురువు కన్నా తండ్రి కన్నా అందరికన్నా తల్లి ముఖ్యమైనదని గౌరవించదగిందని అన్నారు కాలక్రమంలో సామాజిక మార్పులు అనేవి జరిగాయని దీని కారణంగా చట్టాలు మహిళల చైతన్యం రావడమే కారణమని స్త్రీలలో బహుళ నాపుణ్యమే ఆమె ప్రగతి కారణమని అన్నారు మాస్క్ లేకుండా బయటకు ఎవరైనా వస్తే చర్యలు తప్పవని పెరవాలి ఎస్ఐ కిరణ్ కుమార్ అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పచ్చివాద జిల్లా ఆరంజోన్లో ఉన్నందున పెరవలి మండలం ఆరంజోన్గా ప్రకటించారని ప్రజలందరూ ఈ విషయాన్ని గుర్తించి లాక్డౌన్ నియమాలను పాటిస్తూ పోలీసు వారికి సహకరించాలని అన్నారు తనకు ఇంచార్జ్ సీఐ ఆకుల రఘు ఆదేశాల మేరకు కనీస బాధ్యత అవగాహన లేకుండా మాస్క్ లేకుండా తిరుగుతున్న వారికి ద్విచక్ర వాహనదారులకు వైరస్ వ్యాప్తి పట్ల అవగాహన కల్పించారు అనంతరం మాస్కులు అందజేశారు కిరణ్ కుమార్ పెరవలి పోలీస్ స్టేషన్ ఈరోజు మనకి లాక్డౌన్ సందర్భంగా మన వెస్ట్ గోదావరి ఆరెంజ్ జోన్లో ఉన్నందువల్ల పెరవలి పోలీస్ స్టేషన్లో ఎటువంటి లిమిట్స్లో ఎటువంటి కేసెస్ నమోదు కానందువల్ల మనది కూడా ఆరెంజ్ జోన్ కింద అనౌన్స్ చేయడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించి కొన్ని రిలాక్సేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది షాప్స్ కానీ ఆ తర్వాత హోటల్స్ ఇంకా మిగతా షాప్స్ అన్నింటికి కూడా కొన్ని నియమ నిబంధనలతో రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది అట్లాంటిని కూడా త్రూ మైక్ ద్వారా లేక పేపర్ ద్వారా మేము అందరూ అనౌన్స్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా దాన్ని అర్థం చేసుకుని తూచా తప్పుకొని వాటిని పాటించండి అలాగే వైరస్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి కావాల్సిన ముఖ్యమైన ప్రికాషన్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ ఖచ్చితంగా ఇది సామాజిక బాధ్యతగా భావించి అన్నీ తీసుకోండి అయినా అయితే ఈ విషయం గురించి ఎన్నిసార్లు అవేర్నెస్ చేసినా కానీ ప్రజల్లో ఇంకా అది అలవాటు కావటం లేదు చాలామంది మాస్క్ లేకుండా బయటకు వస్తున్నారు ఇప్పుడు మనం ఇన్ని రిలాక్సేషన్ ఇచ్చి పబ్లిక్ అంతా బయట తిరుగుతున్నప్పుడు మనకు మన స్వీయ నియంత్రణ లేకపోతే ఖచ్చితంగా వైరస్ పైన పడే ప్రభావం ఉంది దానివల్ల గ్రామం అలాగే మన మండలం కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు కంపల్సరీ మాస్క్ ధరించండి అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో మీరు వ్యాపారం చేసేటప్పుడు మేము లోపలే ఉంటున్నాం కదా అనే భావం పోకుండా ఖచ్చితంగా మాస్క్ ధరించండి గ్లౌజ్ యూజ్ చేయండి అలాగే మీ వ్యాపారం చేసే ప్రదేశం దగ్గర ఎవరైనా లోపలికి రావాలన్నా బయటకు వెళ్ళాలన్నా డబ్బులు తీసుకోవాలన్నా ఖచ్చితంగా హ్యాండ్ శానిటైజర్ అనేది బయట ఉండేలా చూడండి దాని ద్వారా మనం వైరస్ ఏదైతే ఉందో దాని స్ప్రెడ్ ఆపగలుగుతాము అలాగే వెరీ పర్టికులర్గా బార్బర్ షాప్స్ దగ్గర మటుకి ఖచ్చితంగా మాస్క్ గ్లౌజ్ ఖచ్చితంగా బార్బర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజ్ చేయాలి అలాగే హ్యాండ్ శానిటైజ్ ఖచ్చితంగా పెట్టాలి అయితే మనం ఎన్ని విధాల ఎన్ని చెప్పినా కూడా ప్రజల్లో ఇంకా మార్పు రావట్లేదు చాలామంది ఈరోజు ఉదయం మన ఇన్ఛార్జ్ సీఏ గారు రఘు గారు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది అందులో భాగంగా చాలామంది రోడ్ల మీద మాస్క్ లేకుండా రావడం జరిగితే వాళ్ళందరికీ కూడా పిలిచి ఆపి ప్రత్యేకంగా కౌన్సిలింగ్ చేయించడమే కాకుండా వాళ్ళ చేత ప్రతిజ్ఞ చేయించి ఇంకెప్పుడు మాస్క్ లేకుండా బయటకు రావని చెప్పేసి చెప్పించడమే కాకుండా వాళ్ళకి ఉచితంగా మాస్క్ ఇచ్చి పంపించడం జరిగింది అయినప్పటికీ కూడా ఇంకా చాలామంది మాస్క్ లేకుండా బైక్స్ మీద త్రిపుల్ రైడ్ రావడం అలాగే సెల్ ఫోన్ డ్రైవ్ చేయడం అలా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నారు వాళ్ళ మీద ఐదుగురు మీద వాళ్ళని కేసు కట్టడం జరిగింది కాబట్టి మీరందరూ దయచేసి ఈ మాస్క్ ఏదైతే సోషల్ డిస్టెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఫాలో అవ్వండి వైరస్ ని స్ప్రెడ్ కాకుండా మీ వంతు సహకారం అందించండి కరోనా విజృంభించిన వేళ దేశవ్యాప్తంగా బ్లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు సహకరిస్తే ప్రభుత్వం ఇష్టానుసారంగా లాక్డౌన్ ఉల్లంఘించి యథేచ్ఛగా మద్య విక్రయాలు చేయడం దురదృష్టకరమని మాజీ మంత్రి పీతన సత్యనారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పెనుగొండ మండలం దేవగ్రామంలో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందజేయడానికి వెళ్లిన ఆయన ప్రభుత్వ పనితీరును ఎండగట్టారు ప్రజలు స్వయ గృహ నిర్బంధంలో ఉండి కరోనాను కట్టడి చేసే ప్రయత్నంలో భాగస్వాములైతే ప్రభుత్వం గొప్పలకు పోయి రాత్రికి రాత్రి జోన్లను రద్దు చేసి మద్య విక్రయాలు సాగించడం దురదృష్టకరమని అన్నారు పక్క రాష్ట్రాల్లో ఏవైతే జోన్ వ్యవస్థలు ఉన్నాయో అటువంటి నియమ నిబంధనలు వెల్లడించాలని డిమాండ్ చేశారు
వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్షన్స్లో అన్ని దేశాలు ఎక్కడికక్కడే లాక్డౌన్ ప్రకటించాయి. దాంట్లో భాగంగానే భారతదేశంలో కూడా మన ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకునే ఒక నిర్ణయాన్ని ఈ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రులు ద్వారా ఆయా రాష్ట్రాల్లో లాక్డౌన్ ప్రకటించుకుని ఒక డైరెక్షన్స్ ద్వారా రాష్ట్రపతికి ఇచ్చిన డైరెక్షన్స్లో ప్రతి పౌరుడు కూడా స్వయం నియంత్రణతో ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకోవడానికి చేసిన ఒక ప్రయత్నం అభినందనీయం. ఎవరు ఎంతమంది అధికారులున్నా, ఎంతమంది పోలీసులున్నా, ఎంతమంది ఏం చేసినా కూడా స్వయం నియంత్రణ లేనినప్పుడు, ఒక డిస్ప్లే లేనప్పుడు ప్రభుత్వం తీసుకునే నిర్ణయం అమలు జరగడం చాలా కష్టమని ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మనకు తెలిసింది. ఈ నియంత్రణలో ప్రభుత్వం యొక్క ఆదేశాలని చూసా తప్పకుండా అమలు జరపడానికి చేసిన అధికారులకు కూడా, ఆరోగ్య సిబ్బందికి, డాక్టర్స్ అందరు కూడా హృదయపూర్వక అభినందన. స్టిక్కర్ షాపులు మరి ఉదయం 9 గంటల నుంచి రాత్రి 6 గంటల వరకు తీసే ప్రయత్నం, సామాన్య మౌరుడు కూడా తిరగలేని పరిస్థితిలో ఉన్నారు. దానికి విచారిస్తూ ఉన్నాం, ప్రజలు కోరుతూ ఉన్నారు, మేము బయటికి వెళ్తే కొడతా ఉన్నారు, షాపుల దగ్గర మాత్రం నియంత్రణ పాటించే అక్కర్లేదా అని అడుగుతూ ఉన్నారు. ఏంటండి ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఆత్మవిమర్శ చేసుకోండి. ఏ రకమైన నియంత్రణ ఎక్కడైతే తెలంగాణ ప్రాంత ముఖ్యమంత్రి గారు మనం ప్రకటించారు, గ్రీన్ జోన్లో ఏం చేయాలా, ఆరెంజ్ జోన్లో ఏం చేయాలి, రెడ్ జోన్లో ఏం చేయాలి, ఏ టైం నుంచి ఎలా ఉండాలని ఏదైతే ప్రకటించారో ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటించాలని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ప్రకటించాలని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను. ఒక డైరెక్షన్స్ లేకుండా ప్రజలను అయోమయం పెడితే అధికారులు ఏం చేయలేదు పాల్పో. పెనుమంట మండలం పొలమూరు ఉమ్మరళేస ఆశ్రమ ప్రాంగణంలో ప్రజలకు మాస్కులు పంపిణీ చేశారు. కలిదిండి రామ్మూర్తి, సుభద్రమ్మ, రంగరాజు, సీతాపార్వతి, అన్నపూర్ణ, కలిదిండి మంగతాయారు చెల్లయ్యంల ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన మాస్కుల పంపిణీ కార్యక్రమంలో శరకడం సత్యనారాయణ, నందం తాతయ్య పాల్గొన్నారు. శ్రీ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఉమ్మరళేస రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం గణపవరం మండలం కోమరు గ్రామంలో నిరుపేద కుటుంబాలకు కూరగాయలు, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. పీఠం సభ్యులు దాతలు చిక్క లక్ష్మీనారాయణ, తాళ కోటేశ్వరరావు, ఉప్పిశెట్టి రాముడు, చెల్ల శివకోట సత్యనారాయణ ఆర్థిక సహకారంతో బియ్యం, కిరాణా సరుకులు, కూరగాయలు అందించారు. కోమర్రు ఆశ్రమ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని సొసైటీ అధ్యక్షుడు వడ్డి ఉమామహేశ్వరరావు, టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షుడు దాసం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. జూన్ నెల నుంచి గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నట్లు తాడేపల్లిగూడెం వ్యవసాయ సంచాలకులు ఏ మురళీకృష్ణ వెల్లడించారు. ఆయన కార్యాలయంలో శుక్రవారం వివరాలను ఏసీఎన్కు తెలిపారు. ఈ ఖరీఫ్ నుంచి రైతులకు కావాల్సిన అన్ని సౌకర్యాలను ఈ కేంద్రాల నుండి అందిస్తారని తెలిపారు. ముఖ్యంగా విత్తనాలు, ఎరువులు, ఇంకా అన్ని రకాల వ్యవసాయ ఆధారిత కార్యక్రమాలు ఈ కేంద్రాల నుంచి నిర్వహిస్తారని అన్నారు. ముఖ్యంగా మే 15న రైతుల ఖాతాల్లోకి ఖరీఫ్ పంట రుణాలను జమ చేస్తారని వివరించారు. రైతులు ప్రధానంగా తమ భూమి వివరాలను వెబ్లాండ్లో విధిగా నమోదు చేసుకోవాలని ఏడీఏ వివరించారు. శాఖ తరపున జూన్ 1 నుంచి రైతు భరోసా కేంద్రాలు అని చెప్పి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నూతనంగా ఈ రైతు భరోసా కేంద్రాలు ప్రతి సచివాలయంలోని సచివాలయం దగ్గరగా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్దేశించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మన తాడేపల్లిగూడెం సబ్ డివిజన్లో 4 మండలాలు తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపవరం, నిడమర్రు మండలాల్లో 81 రైతు భరోసా కేంద్రాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి దానికి బిల్డింగ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. వాటికి అంటే వహిస్తూ ఉంది. రేపు మే 15 రైతుల అకౌంట్లోకి రైతు భరోసా కింద 13,500 ఒక కుటుంబానికి వేయాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. మరి రైతు సోదరులందరికీ తెలియజేసేది ఏంటంటే రేపు మే 15 ఖరీఫ్ పెట్టుబడులు నిమిస్తాం. మొదటగా కుటుంబానికి 7,500 రూపాయలు చెప్పిన వేయడానికి ప్రభుత్వం నిర్ణయించింది. విద్యుత్ ఛార్జీలు ఈ నెల నుంచి భారీగా పెంచారు. విద్యుత్ ఛార్జీల రెగ్యులేటరీ అథారిటీస్ కమిటీ ఇటీవలే ఛార్జీలు పెంచుతూ జీవోను జారీ చేసింది. దీనికి అనుగుణంగా విద్యుత్ శాఖ యూనిట్ విలువను పెంచింది. దీంతో కొత్తగా వచ్చిన విద్యుత్ బిల్లును చూసి వినియోగదారులకు షాక్ తగిలింది. 2 బిల్లులు రావడంతో ఆందోళన చెందారు. ఇదిలా ఉండగా కరోనా ప్రభావం వల్ల గత నెల బిల్లు రీడింగ్లు తీయలేదు. ఈ నెలతో 2 కలిపి ఒకేసారి రీడింగ్ తీశారు. ఇలా తీసిన సమయంలో బిల్లులు అధికంగా వచ్చాయని పలువురు వినియోగదారులు ఆవేదన చెందారు.
లాక్లో ఉన్న మీటర్లకు వేలల్లో బిల్లులు వచ్చాయి. తాడిపల్లిగూడ పట్టణంలో పలువురు విద్యుత్ వినియోగదారులు బిల్లులతో సబ్స్టేషన్కు వెళ్లి నిర్ధారించుకుంటున్నారు. వచ్చిన బిల్లులు చెల్లించాల్సిందని సిబ్బంది చెబుతుండటంతో విద్యుత్ వినియోగదారులు గగ్గోలు పెడుతున్నారు. దీనిపై స్పష్టమైన విధానాన్ని ప్రభుత్వం ప్రకటించాలని కోరుతున్నారు. తాడేపల్లిగూడ పట్టణ పరిధిలో ఉండే ప్రజలు బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, లేకుంటే కేసులు తప్పవని పట్టణ సీఎం ఆకుల రఘు స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కరోనా ప్రభావం ఒకవైపు ఉండి మరొక వైపు లాక్డౌన్ అమలవుతున్న ప్రజలు అనవసరంగా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నారని, ఇటువంటి వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అన్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటించి పోలీసులకు సహకరించి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఐ హితవు పలికారు. వైరస్ అనేది వ్యాప్తిని మనం చాలా అరికట్టాం. అయినా మనం వందల సార్లు చెప్తున్నాం, చాలామంది నర్స్ చేసాం, చాలా కేసులు పెట్టాం. ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి, ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి డాక్టర్లు, పోలీసు, రెవెన్యూ, శానిటరీ డిపార్ట్మెంట్ చెప్తుంది. మీ అందరికీ తెలుసు, టీవీలు చూస్తున్నారు, పేపర్లు చూస్తున్నారు. అయినా కూడా రోడ్ల మీద ఏమి బాధ్యత లేకుండా, సామాజిక బాధ్యత లేకుండా ఏదైతే చేయాలో, ఏది చేయమని చెప్తున్నామో అది చేయకుండా నిబంధనల విరుద్ధంగా తిరుగుతున్నారు. ఇలా వీళ్ళందరి మీద కూడా కేసులు పెడతాం. ఇలా కంటిన్యూ అవుద్ది, మన లాక్డౌన్ క్లోజ్ చేసి వైరస్ వ్యాప్తి పూర్తిగా నిరోధం అయ్యే వరకు ఈ డ్రైవర్లు కొనసాగుతాయి. భీమవరం నియోజకవర్గం నుండి పలువురు దాతలు ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధికి తమ వంతు సహాయాన్ని శుక్రవారం ఎమ్మెల్యే గంధి శ్రీనివాస్కు అందించారు. నందమూరి ఆంజనేయులు 116 రూపాయలు, ఎలక్ట్రికల్ డీలర్స్ అసోసియేషన్ 71,000, బొండా నాగభూషణ్ 50,000 పాటు మరో 4 విరాళాలు ఆయనకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీనివాస్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా అండగా నిలబడడం అభినందనీయమని అన్నారు. లాక్డౌన్ ముగిసేంత వరకు మద్యం విక్రయాలు నిలిపివేయాలని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు లంకా కృష్ణమూర్తి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. శుక్రవారం భీమవరం పట్టణంలో తన నివాసంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మద్యం దుకాణాల వద్ద వందలాది మంది గుమిగూడ్డం ప్రపంచాన్ని పట్టిపిడుస్తున్న కరోనా వైరస్ వ్యాప్తికి దోహదపడుతుందని అన్నారు. నిత్యావసర సరుకులు కొనుగోలుకు 3 టైం ఇచ్చి, లిక్కర్ అమ్మకాలకు 8 ఇవ్వడం శోచనీయమని అన్నారు. మద్యపాన నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. కరోనా భయం వదిలి ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించి వీలంత సమయం ఇంట్లోనే ఉంటూ కరోనాతో యుద్ధం చేద్దామని శాసనమండలి డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం అన్నారు. శుక్రవారం కొత్తపేటలోని ఆయన నివాసం వద్ద మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామాన్య దూరం పాటిస్తూ కరోనా మహమ్మారిని తరిమి కొడదామని అన్నారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ మద్యం షాపులు తెరవడం భావ్యం కాదని తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాలను మూసివేయాలని కోరుతూ నియోజకవర్గ పార్టీ తెలుగు మహిళలు అమలాపురం ఆర్డీఓ బిహెచ్ భవానీ శంకర్ కు వింతి పత్రాన్ని అందజేశారు. ఇప్పటికే పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారికి మద్య మహమ్మారి తీవ్ర సంక్షోభంలోకి తీసుకువెళ్తుందని అన్నారు. ఏప్రిల్ నెలలో ప్రభుత్వం ఇచ్చిన అమ్మఒడి మహిళలకు ఏమాత్రం ఆశగా నిలవలేదని, ఆడంబరాల మద్యం కొనుగోలు చేసి వారి భర్త లాక్కుంటున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో తక్షణమే మద్యం షాపును మూసివేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఐతాబత్తుల ఆనందరావు, తెలుగు మహిళా నాయకురాలు యాల సుబ్బలక్ష్మి, దంగేటి విజయకుమారి, మాడా మాధవి, ఎక్కడ సాయికుమారి, గద్దాడ సచివాణి తదితరులు పాల్గొన్నారు. కోవిడ్ లాక్డౌన్ నేపథ్యంలో అంబాజీపేట మండలంలోని 51 మంది దివ్యాంగులకు మాచివరం గ్రామానికి చెందిన దాతలు సహాయం చేశారు. అంబాజీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ నాగభద్ర సుబ్బారావు సారథ్యంలో చిక్కాల కమలాకర్, జెండా శ్రీను, రావూరి రాంబాబులు బియ్యం సమకూర్చారు. దీంతో పాటుగా నాగభద్ర శాంతికుమారి ఒక్కొక్కరికి 5 చొప్పున వివిధ రకాల కూరగాయలను, కోడిగుడ్లను అందజేశారు. ఈ సందర్భంగా మండల దివ్యాంగుల సంఘం నాయకులు వీరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈనాటి బంగారు మాట. మనిషి వ్యక్తిత్వాన్ని కోల్పోతే ఎంత ధనవంతుడైనా ఏమీ లేడివానికిందే లెక్క. మహాత్మా గాంధీ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. తిరిగి విజన్స్ లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.